నేతాజీ నగర్ కాలనీలో యూత్ ఆధ్వర్యంలో గణాధిని పూజలో ఘనంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, శేలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా గణాధునికి ఘనంగా పూజలు. అంకంరావు మేస్త్రి కుటుంబ సభ్యులు, శ్రీనివాస్ మేస్త్రి కుటుంబ సభ్యులు, రవి మేస్త్రి కుటుంబ సభ్యులు, వెంకటేష్ మేస్త్రి కుటుంబ సభ్యులు, కాలనీలో భక్తులు పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నేతాజీ కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ, ముందుగా గణనాథుని నిష్ఠతో పూజా కార్యక్రమాలు నిర్వహించి నిచ్చలమైన మనసుతో ఆ గణనాథుణ్ణి నమస్కరించి సర్వజనులను సుఖ సంతోషాలతో హాయిగా జీవించాలని ఆ గణనాథుణ్ణి ప్రార్థించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ వినాయకుణ్ణి మనస్ఫూర్తిగా కొలుస్తూ తమకున్న పనులకు గల విఘ్నాలను తొలగించమని ఆ వినాయకుణ్ణి ప్రార్థించి అందరూ చల్లగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కె నరసింహ యాదవ్, ఉపాధ్యక్షులు రాయుడు, రవినాయక్, సత్యమ్మ, బుజ్జమ్మ, లాల్ రెడ్డి, మణికంఠ, యాదగిరి సాగర్, దయాకర్ సాగర్, సోమిరెడ్డి, యూత్ ప్రెసిడెంట్ డీజే భవన్, రాజు, లవణాచారి, బేరి చంద్రశేఖర్ యాదవ్, బేరి సాయి కిరణ్ యాదవ్, అశోక్, సలీం, బాలరాజు సాగర్ మరియు కాలనీ పెద్దలు, మహిళా సోదరులు, యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మహాగణనాథుణ్ణి దర్శించుకున్నారు. ఇట్లా కట్టుకున్నాను.